గీతా మాదిరి బిగ్ బాస్ హౌస్లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. జాలీగా ఉంటూ ఎటువంటి ఫిజికల్ టాస్క్లు పెద్దగా శ్రమ పడకుండా ప్రజల ఓట్లని ప్రజల ఒక అభిమానాన్ని గెలుచుకున్న ఒక సెలబ్రిటీ. అయితే అక్కడున్న వాళ్ళలో పెద్ద సెలబ్రిటీ ఎవరుంటే గీతా మాదిరి మనకి గుర్తొస్తుంది. ఇంకా ఆ తర్వాత తనీష్, శ్యామల, ఇలా రకరకాల మంది రకరకాలుగా అన్నమాట. అయితే మరొక విషయం ఏంటంటే బిగ్ బాస్లో కౌశల్ తర్వాత రన్నరప్గా గీతా మాదిరి నిలిచింది. అయితే ఇక ఇదే తరుణంలో తనని చాలామంది చాలా రకాలుగా ఇంటర్వ్యూ తీసుకుంటున్న తరుణంలో మీకును కౌశల్ గారికి మధ్యన వ్యత్యాసం చాలా ఉందని, ఓట్లలో దాదాపుగా 70% తేడా ఉందని, దీని మీద మీ స్పందన ఏంటని అడిగిన గీతా మాదిరిని ఆయన సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆయనకున్నారు, నా సెట్ ఆఫ్ ఆడియన్స్ నాకున్నారు, మేబీ నా ఆడియన్స్ ఇంతే వేశారేమో, దానికి పెద్ద డిస్కషన్ ఏముంది, బిగ్ బాస్ అయితే అయిపోయింది, ఇంకా దాని గురించి ఎందుకు అని కొద్దిగా ముభావంగానే మాట్లాడింది. ఇక కౌశల్ ఆర్మీ గురించి వస్తే ఆయన నాకు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే చెప్పారు, నాకు ఒక పేజ్ లైక్ ఉందని, కౌశల్ ఆర్మీ అని ఉందని, దానికి దాదాపుగా కొన్ని కోట్లలో లైక్లు ఉన్నాయని, అందువల్ల నాకు వాళ్ళ సపోర్ట్ ఉంటుందేమో అని చెప్పింది. ఇక అంతేకాకుండా నేను కౌశల్ గారిని అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటా, ఏమండి కౌశల్ గారు మీకేంటండి, కౌశల్ ఆర్మీ ఉంది మాకైతే ఏ ఆర్మీలు లేవు అంటూ చాలా ఫన్గా చేస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఇంట్లో హౌస్లో ఉన్నది మేమే కాబట్టి, వేరెవరూ లేరు కాబట్టి. సో అలా అందరూ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే తీపి, పులుపు, కారం, చేదు ఉన్నట్టుగానే బాధ, కోపం, సంతోషం, కాస్త నవ్వులు ఇవన్నీ ఉంటాయి కదా. అదే తరుణంలో నేను కూడా కౌశల్ గారిని అలా అన్నానే తప్ప ఆయన్నిగా వెక్కిరించాలని, కౌశల్ ఆర్మీని అవమానించాలని కాదు అని చెప్పింది.